హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ టెక్. గ్రూప్ డేటాకి సంబంధించి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రూప్ డేటా యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. అవేంటంటే డైరెక్ట్ మెథడ్, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. 3 మెథడ్స్లో ఈజీగా ఉండే మెథడ్ ఏది అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఎగ్జామినేషన్లో మీన్ ఫైండ్ అవుట్ చేయమని మనకి ఏదైనా డేటా ఇచ్చినప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ని చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. మరి ఈ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. దీంట్లో ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐత్ క్లాస్ ఇంటర్వల్, యూఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, హెచ్ అంటే సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్. మరి ఈ వాల్యూస్ ఎలా వస్తాయనేది మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం. ద ఫాలోయింగ్ గివ్స్ ద లిటరసీ రేట్ ఆఫ్ 35 సిటీస్, ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్. ఇక్కడ 35 సిటీస్కి సంబంధించి లిటరసీ రేట్ని పర్సంటేజ్లో ఇవ్వడం జరిగింది. ఈ డేటాకి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ డేటాలో ఉన్న క్లాస్ ఇంటర్వల్స్ని ఫ్రీక్వెన్సీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ 2 కాలమ్స్లో ఈ విధంగా రాసుకోవాలి. ఇవి కాకుండా మనం 3 కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవేంటంటే క్లాస్ మార్క్స్ అంటే ఎక్స్ఐ వాల్యూస్, అలాగే యూఐ వాల్యూస్, ఎఫ్ఐ ఇంటూ యూఐ వాల్యూస్. ఈ 3 కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని మనం కనుక్కోవాలి. ముందుగా క్లాస్ మార్క్స్ని కనుక్కుందాం. క్లాస్ మార్క్స్నే మనం మిడ్ వాల్యూస్ అని కూడా అంటాం. ఈ వాల్యూ ఎలా వస్తుందంటే ఒక క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న లోవర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని ప్లస్ చేసి 2తో డివైడ్ చేస్తే ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్లాస్ మార్క్ వస్తుంది. 45 ప్లస్ 55 100, 100/2 అంటే 50. సో 50 అనేది ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్లాస్ మార్క్. ఈ విధంగా మనం అన్నింటికీ చేయొచ్చు. బట్ అన్నింటినీ ఇలా క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్గా కూడా వేయొచ్చు. అది ఎలా అంటే క్లాస్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. క్లాస్ సైజ్ అంటే ఏంటి, వరుసగా ఉండే ఏవైనా 2 క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుంటే వీటి యొక్క లోవర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ కానీ లేదా అప్పర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ కానీ, ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. 55 - 45 - 10. సో క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య డిఫరెన్స్ ఇక్కడ 10 ఉంది కాబట్టి మనం 10 ప్లస్ చేసుకుంటూ వస్తే ప్రతి క్లాస్కి కూడా క్లాస్ మార్క్ అనేది వస్తుంది. 50 + 10 = 60, అలాగే 60 + 10 = 70, 80, 90. ఈ విధంగా ఒక క్లాస్ ఇంటర్వెల్కి మాత్రం మనం క్లాస్ మార్క్ని యావరేజ్ చేసి అంటే 2 ప్లస్ చేసి 2తో డివైడ్ చేసి కనుక్కోవాలి. మిగిలిన వాటికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకొని ఆ డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటూ వస్తే క్లాస్ మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫార్ములాలో ఏ ఉంది, ఏ అంటే ఏంటి, ఎజ్యూమ్డ్ మీన్. దీన్ని మనం ఎక్స్ఐ వాల్యూస్ నుండి తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీస్లో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 11. 11కి ఎదురుగా ఉన్న ఎక్స్ఐ వాల్యూనే మనం ఏ వాల్యూగా తీసుకుంటాం, అంటే ఎజ్యూమ్డ్ మీన్గా ఇక్కడ మనం 17 తీసుకుంటాం. నెక్స్ట్ మనం యూఐ వాల్యూస్ని కనుక్కోవాలి. యాక్చువల్గా యూఐ అంటే ఎలా వస్తుంది, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. అంటే ఎక్స్ఐ వాల్యూస్ నుండి ఈ ఏ వాల్యూని మైనస్ చేసి హెచ్తో డివైడ్ చేస్తే, హెచ్ అంటే ఏంటి, ఇక్కడ సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పుకున్నాం కదా, 10 వచ్చింది కదా, దాన్నే మనం హెచ్ వాల్యూగా తీసుకుంటాం. సో ఈ విధంగా ఎక్స్ఐ వాల్యూస్లో నుంచి ఏ వాల్యూని మైనస్ చేసి హెచ్తో డివైడ్ చేస్తే యూ వాల్యూస్ వస్తాయి. బట్ ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్గా యూ వాల్యూస్ వేయొచ్చు. అది ఎలా అంటే ఏకి ఎదురుగా 0 తీసుకోండి, కిందికి +1, 2, 3లు, పైకి -1, 2, 3లు తీసుకోండి. సో ఇక్కడ 1, 2, అలాగే ఇక్కడ -1, -2. ఈ విధంగా యూఐ వాల్యూస్ అనేవి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్లో యూఐ వాల్యూస్ అనేవి ఈ విధంగానే వస్తాయి. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యూఐ వాల్యూస్. ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ఐ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ మనం యూఐ వాల్యూస్ కనుక్కున్నాం. ఈ రెండింటిని ఇంటూ చేసి ఇక్కడ వేయండి. 3 - -2 - 6, 10 - -1 - 10, 11 - 0 - 0, 8 - 1 - 8, 3 - 2 - 6. ఇప్పుడు ఈ ఎఫ్ఐ యూఐ వాల్యూస్ అన్నింటినీ ప్లస్ చేస్తే వచ్చే వాల్యూనే సిగ్మా ఎఫ్ఐ యూఐగా తీసుకుంటాం. సిగ్మా అంటే సమ్ అనమాట, సమ్మకి సింబలే సిగ్మా. మరి వీటన్నింటినీ కూడా ప్లస్ చేద్దాం. ఇక్కడ కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. మనం వీటిని యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేయాలి, సేమ్ సింబల్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి.
అంటే 8 ప్లస్ 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది. అలాగే ఈ రెండింటికి సేమ్ సింబల్ ఉంది, వీటిని కూడా యాడ్ చేద్దాం. 10 మైనస్ 6 యాడ్ చేస్తే -16 అన్నమాట. ఇప్పుడు 14 మైనస్ 16 అంటే -2. సో సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ -2. అలాగే ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూని మనం సిగ్మా ఎఫ్ఐగా తీసుకుంటాం. వీటన్నింటిని యాడ్ చేస్తే మనకి 35 వస్తుంది. ఇప్పుడు మనకు కావలసిన అన్ని వాల్యూస్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్నీ ముందుగా ఇక్కడ రాసుకుందాం. ఏ వాల్యూ 70, అలాగే సిగ్మా ఎఫ్ఐ యు వాల్యూ -2, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 35, అలాగే హెచ్ వాల్యూ 10. ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ దగ్గర 70, అలాగే సిగ్మా ఎఫ్ఐ యుఐ దగ్గర -2, సిగ్మా ఎఫ్ఐ దగ్గర 35, హెచ్ దగ్గర 10 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడున్న 10, 35 ఈ రెండు కూడా 5తో డివైడ్ అవుతాయి. సో వీటిని 5తో డివైడ్ చేద్దాం. 5 2 10, అలాగే 5 7 35. ఇక్కడ మిగిలిన వాల్యూస్ రాసుకుందాం. ఇంకేముంది ఇక్కడ మనకి? 70 ఉంది, అలాగే ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 70 మైనస్ 2 ఇంటూ 2 4 బై 7. 70 మైనస్ 4 బై 7. ఇప్పుడు 4ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 7 0 0 4 పాయింట్ తీసుకుంటే 40, 7 5 7 5 35, 5 మిగిలింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 7 7 49, 50 మైనస్ 49 1. ఈ విధంగా డెసిమల్ పాయింట్ తర్వాత మనం 2 ప్లేసెస్ వరకు డివిజన్ చేసి అప్రాక్సిమేట్ వాల్యూని మనం తీసుకుంటాం. సో 70 మైనస్ 0.57. ఇప్పుడు 70లో నుంచి 0.57 మైనస్ చేయాలి. 70లో డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి మనం 70.00 అని తీసుకున్నాం. అలాగే ఇది 0.57. సో దీన్ని మైనస్ చేద్దాం. ఇక్కడ మైనస్ చేస్తే మనకి 10 మైనస్ 7 3, ఇక్కడ 9 ఉంటుంది, 9 మైనస్ 5 4.9, అలాగే 6, ఎంత వచ్చింది? 69.43. ఈ విధంగా ఇచ్చిన డేటా యొక్క మీన్ లిటరసీ రేట్ ఎంత అంటే 69.43. సో ఈ విధంగా గ్రూప్ డేటాకి సంబంధించి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ మెథడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కీప్ వాచింగ్ టు మ్యాథ్స్టెక్ ఛానల్.